జీవితంలో కొన్ని కొన్నిసార్లు కాస్త ధైర్యం చేసి ముందడుగు వేయడానికి మనం తటపటాయిస్తుంటాం, కానీ ఆత్మవిశ్వాసంతో ఆ అడుగు వేయగలిగితే సక్సెస్ స్టోరీల జాబితాలో మనకి కూడా చోటు దక్కుతుంది. నిజానికి మనం కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు యువత ఎలా ఉన్నారు అంటే, బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీఏలు, ఐఐఎంలు చేసిన వాళ్ళు కూడా ఒక టీ కొట్టు పెట్టుకుని రాత్రికి రాత్రి కోటీశ్వర్లు అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఒక చిన్న ప్రయోగం చేశాడు, కాస్త క్రియేటివ్గా ఆలోచించాడు, అంతే అయిపోయింది. అదేంటో ఒక్కసారి చూద్దాం. ఈ కుర్రాడి పేరు శుభం షైని, వయసు 22 సంవత్సరాలు. హర్యానాలోని రెవారిలో ఉన్న ఇందిరాగాంధీ యూనివర్సిటీలో చదువుకున్న షైని మధ్యలోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ బెంగళూరు నగరానికి చేరుకున్నాడు. అయితే ఆక్రమంలోనే క్రిప్టో మార్కెట్ ట్రేడింగ్ చేశాడు. అయితే 2020లో బిట్కాయిన్ విలువ 60% క్షీణించడంతో అందులో పెట్టుబడి పెట్టేందుకు సైని ఆసక్తి చూపించాడు. తన పాకెట్ మనీతో పాటు అప్పటి వరకు తాను సంపాదించుకున్న మొత్తాన్ని కూడా లక్ష పెట్టుబడి పెట్టి క్రిప్టోను కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన కొన్ని నెలలకే క్రిప్టో కరెన్సీ విలువ ఏకంగా 1000% పెరిగింది. దాంతో సైని క్రిప్టో వాలెట్ 30 లక్షలకు పెరిగింది. తన పెట్టుబడి విలువ ఆ స్థాయిలో పెంచడాన్ని క్రిప్టో రేంజ్ ఏంటో సైనికి అర్థమైంది. నిజానికి మన భారతదేశంలో చాలామందికి క్రిప్టో కరెన్సీ అంటే తెలీదు. క్రిప్టో కరెన్సీ అనేది కూడా ఒక మనీ లాంటిదే, కాకపోతే దానికి సంబంధించి వేరే రకమైన ట్రేడింగ్ ఉంటుంది. అయితే విలాసవంతమైన జీవితం ఈ అబ్బాయి సొంతమైంది. ఒకరోజు ఏమైందంటే అతను క్రిప్టో ట్రేడింగ్లో ఫుల్ టైం దిగాలనుకున్నాడు. బీసీఏ ఫైనల్ సెమిస్టర్ని కూడా లైట్ తీసుకున్నాడు. మార్కెట్లో తానే కాబోయే రాకేష్ జుంజున్వాలా అని ఎన్నో కలలు కన్నాడు. క్రిప్టో వరల్డ్లో కింగ్ కావాలనుకున్నాడు, కానీ తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచినట్టుగా 2021 ఏప్రిల్లో ఊహించని పరిణామం జరిగింది. క్రిప్టో తీవ్ర పతనానికి గురైంది. సైని కూడా నిండా మునిగిపోయాడు. అయితే 30 లక్షల నుంచి 1 లక్ష రూపాయలతో అయితే వచ్చాడో అదే లక్ష దగ్గర నిలబడాల్సి వచ్చింది. డిజిటల్ కరెన్సీలో అనిశ్చిత ఏ స్థాయిలో ఉంటుందో సైనికి తెలిసి వచ్చింది. ఒక రాత్రిలో జీవితం తలక్రిందలవుతుందని తెలుసుకుని ఊహించలేకపోయాడు. చివరకు తాను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బ్రాండ్ న్యూ ఐఫోన్ కూడా సైని అమ్ముకోవలసి వచ్చింది. దాంతో అతను ఏం చేశాడు అంటే, ఫ్రస్ట్రేటెడ్ డ్రాప్అవుట్ అనే పేరుతో టీ స్టాల్ ఒకటి పెట్టాడు. బెంగళూరులో మరత్హలి అనే ప్రాంతంలో రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టిన అతనికి కస్టమర్లు చాలామంది చాయ్ తాగాక బిట్కాయిన్తో పేమెంట్ చేసేందుకు ప్రయత్నించడం చూసి అవాక్కయ్యాడు. అప్పటి నుంచి తన టీ స్టాల్లో క్రిప్టో పేమెంట్స్ చేసే అవకాశాన్ని అందుబాటులో పెట్టాడు. మొదటగా డబ్బులు ఇస్తున్న వాళ్ళు డబ్బులు యాక్సెప్ట్ చేస్తారు. యాక్చువల్లీ మనకి గత అంటే డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే లాంటి డిజిటల్ వాలెట్స్ ఎన్నో వచ్చాయి, కానీ దాన్ని వాడడం అయితే మాత్రం ఇప్పుడిప్పుడే కొనుక్కుంటున్నారు. కానీ ఈ టీ కొట్టు నడిపే అతను మాత్రం క్రిప్టో కరెన్సీని కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. అయితే గూగుల్ పేలో క్యూఆర్ కోడ్ ఎలా కనిపిస్తుందో క్రిప్టో పేమెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తామన్నట్టుగా సైని తన టీ స్టాల్ ముందు డాలర్ సింబల్ వేసి పెట్టడం జరిగింది. అయితే డాలర్ 0.25 అని ఫ్లక్కార్డ్ కూడా పెట్టాడు. స్కాన్ చేయడం, పేమెంట్ చేసేయడమే. ప్రస్తుతానికి శుభం సైని వ్యాపారం 3 క్రిప్టో పేమెంట్లు, 6 జీపే ఫోన్పేలతో సాఫీగానే జరుగుతుంది. అయితే తను ఈ బిజినెస్ పెట్టుకున్నప్పటి నుంచి 25,000 నుంచి 30,000 రూపాయలు నెలకి సంపాదించుకుంటున్నట్టు అందాజుగా చెప్పాడు. అయితే ఒక్కొక్కసారి అది ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి తక్కువ అవుతుందని చెప్పాడు. కానీ అంతకు మునుపు 30 లక్షల వరకు వెళ్ళి ఆ తర్వాత లక్షకి దిగబడిపోవడం మాత్రం తన జీవితంలో ఊహించని షాక్ అని చెప్తున్నాడు.